ఊర్లో చెప్తున్నా ఈ విధంగా 15 లక్షల ఓటర్స్ ని వీళ్ళు మానిప్యులేట్ చేసి ఇచ్చారు అది మాకుండే సమాచారం ప్రకారం ఇంకా కూడా ఎక్కువగా ఉండొచ్చు రెండోది వీళ్ళు డేటా వాలంటీర్లు వాళ్ళ నంబర్ పెట్టుకొని ఓటర్స్ యొక్క డేటా కలెక్ట్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు పంపించిన డేటా కూడా ఇచ్చాం ఏ నంబర్లు కలెక్ట్ చేశారు వీళ్ళకి ఎందుకు నంబర్ వీళ్ళకి ఏం సంబంధం వాలంటీర్ డ్యూటీ ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందజేయడం అంతేగాని వీళ్ళు ఇంటింటికి పోయి వ్యక్తిగత డేటా టెలిఫోన్ నంబర్లు కలెక్ట్ చేసి పాస్ ఆన్ చేయడం అనేది తప్పు ఆ సాక్ష్యాలు కూడా వాళ్ళకి ఇచ్చాం ఇంకొక పక్కన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వేరియస్ కేసెస్ మేము కంప్లైంట్ చేసిన తర్వాత అది తప్పని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ చెప్పినా వాళ్ళు యాక్ట్ చేయకుండా పోయే పరిస్థితికి వచ్చారు అవి కూడా తీసుకొచ్చాం ఇంకొక పక్క స్టాఫ్ ఇది ఎలక్షన్ కాదు సెలక్షన్కి వస్తున్నారు అంటే టీచర్స్ మేము ఇవ్వం అంగన్వాడీ మేము ఇవ్వం మీరు కంపల్సరీగా సచివాలయం అంటే ఏదైతే విలేజ్ సెక్రటరీట్ ఉందో అందులో తీసుకోండి వాళ్ళని ఇటీవల మేము రిక్రూట్ చేసిన మెంబర్లని దానికి వీళ్ళే స్టేట్మెంట్లు వాళ్ళు మా వాలంటీర్లే మా కార్యకర్తలే మేము ఉద్యోగాలు ఇచ్చాం అని మళ్ళీ వీళ్ళు చెప్పడం ఇలాంటివన్నీ చేశారు నేను అందుకనే ఒకటే చెప్పాను టెస్టెడ్ మెథడ్ ఉంది రాష్ట్రమంతా దేశమంతా కూడా మీరు టీచర్స్ని పెట్టుకున్నారు అంగన్వాడీ వర్కర్స్ని పెట్టుకున్నారు మీరు ఆ మెథడాలజీ ఆంధ్రప్రదేశ్లో ఫాలో కావాలి కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కావాలని ఒత్తిడి తీసుకొచ్చి లేకుండా మేము ఇవ్వమంటే వాళ్ళకు కావలసిన మనుషులు పెట్టడం తప్పని చాలా స్పష్టంగా చెప్పాం ఎలక్షన్ కమిషన్ అర్థం చేసుకున్నారు ఇది కరెక్ట్ కాదనే అభిప్రాయానికి వారు కూడా వచ్చారు వారు యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ జరిగే అవకతవకాలు దేశాల్లో ఎక్కడ జరుగుండవు అన్ని అవకతవకలు జరుగుతున్నాయి నేను అందుకనే ఒకటి కోరాను ఫుల్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రండి అందరితో మీటింగ్ పెట్టండి మేము ఇచ్చిన డేటా అంతా కూడా అనలైజ్ చేయండి అనలైజ్ చేసి మీరు ఒక మెకానిజం ఎస్టాబ్లిష్ చేయండి ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ జరగాలి ఓటర్స్ వెరిఫికేషన్ తరువుగా జరగాలి దీనికి అవసరమైతే ఒక హై పవర్ కమిటీ ఓటేయండి వేరే రాష్ట్రాల నుంచి అబ్జర్వర్స్ని పంపించండి ఒక టెక్నికల్ పర్సన్ పెట్టండి ఇప్పుడు టెక్నాలజీ పర్సన్ లేకపోతే ఏమవుతుందంటే ఎక్కడికక్కడ దొంగ ఓట్ల పేరుతో వీళ్ళ ఇష్ట ప్రకారం ఓట్లు యాడ్ చేయడం తెలుగుదేశం పార్టీ ఓట్లు డిలీట్ చేయడం వాలంటీర్లు పేర్లు తీసుకురావడం రిమోట్ ఎక్కడి నుంచో టెక్నాలజీ ఉపయోగించి ఆ పేర్లు తొలగించే పరిస్థితికి వస్తున్నారు అంటే కంప్యూటర్ సిస్టంలో ఉండే వ్యక్తుల్ని మానిపులేట్ చేయడం లేకపోతే సాఫ్ట్వేర్ ద్వారా వీళ్ళే ఇన్వాల్వ్ అయ్యి